వంద మంది లేరు ర్యాలీలా, మా అటువంటితో ఎవరు కార్యకర్తలు కోపానికి వస్తున్నారని పెద్ద ఫోర్స్ క్రియేట్ చేసి భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మొత్తం ఉపయోగించి 300-300 మంది పోలీసులు పెట్టుకుని చెప్పిన అయ్యా మేము ఏమను, చాలామంది చూస్తున్నాం గస్తుంటు పోతుంటారు రంగట్ల ఎలుగత్ర తిరిగి చూస్తున్నాం సిద్దిపేట రోడ్డు మీద 100 మంది నచ్చిపోతారు, ఆయనలో ఇన్నొక్కడు 5 నెలలు ఎన్నడు రాలే, ఆయన గురించి పట్టించుకోదని కార్యకర్తలు పొద్దున్నే దండం పెట్టినా, ఆ పోలీసులు కూడా చెప్పినా ఎందుకే 300-300 మంది పోలీసులు ఆయన ఎవడే ఉంటాడు ఆయన రెచ్చగొట్టుకోవడానికి. మొన్న కూడా మొహరం పండుగకి ఏదో రాళ్ళేసుకొని అప్పుడున్న సిపిని ట్రాన్స్ఫర్ చేసిండు. ఎప్పుడు కూడా మతపరమైన అంశాలు రెచ్చగొట్టాలి. అసలు కేసీఆర్ గారు కూడా ఏమన్నారా పోయిన ఎన్నికల్లా, అరే నేను యజ్ఞాలు చేస్తా, నేను ఇంత పెద్ద భక్తుడిని, పాడోడు ఈడోడ హిందుగాలు బొందుగాలని పెద్ద హిందువుల పేరు బ్రాండ్ అంటాడు, నాకంటే ఎవడు ఎక్కువ అన్నాడు, దాన్ని ఎన్నికల రాజకీయం చేసుకొని గెలిచిన బిడ్డ, ఇవాళ తల్లి ఏ తల్లి అందరికీ తల్లి, తల్లిని రాజకీయాలకు లాగినావు. నేను ఈ తెలంగాణలో తల్లులందరినీ కోరుతున్నా, అలా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నా, నా తల్లి ఇలా క్షోభిస్తుంది, మనసు బాధపడుతుంది, మా అమ్మది ఏడుస్తుంది, బిడ్డ నా తల్లి గురించి మాట్లాడిన జాగ్రత్త ఆవేదనతో చెప్తా ఉన్నా. నిన్న మొన్న నాకు తెలుసు మా మిత్రులతో మాట్లాడితే ఒక్కొక్కరోజు రాత్రి నిద్రపోలే, అటువంటి పరిస్థితులలో మా అమ్మ గురించి మీరందరూ తెలుసు కదా, కుటుంబం మా కుటుంబ నేపథ్యం, వాడు నా తల్లి గురించి మాట్లాడతాడే మళ్ళీ పేపర్లలో వాట్సాప్లలో అమ్మ పేరు రాజకీయం చేస్తుంది, నేను అన్న అమ్మ పేరు తీసినా ఎప్పుడన్నా ఇన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం, ఎవరైనా ఎక్కడైనా నా కుటుంబ సభ్యుల పేరు తీసినామా, వీడియో చూడండి నేను మీ అమ్మనలే, మీ అమ్మ అని ప్రత్యేకించి వీడియోలో, ఇక్కడ ఎమ్మెల్యే ఎవడని ఈ ఎమ్మెల్యే కేటీఆర్ కలిసి నన్ను తిడుతున్నాడని, రాముడు జన్మ ఎక్కడ అడిగిందని అక్షింతల గురించి అడిగిందని, మీ అమ్మకు నువ్వు పుట్టినవా అని అంటే వాళ్ళ అమ్మ జవాబు చెప్పాలి. మళ్ళా ఉస్తున్నావా సభలో, మా బతుకునమ్మని పట్టుకోట అందరు కోరుతున్న దండం పెట్టి ఇటువంటి మూర్ఖుడు మనకు 5 ఏళ్ళు ఎక్కడ కనవల్లే, ఏ ఊర్లో తిరిగిండు అడుగునరి, ఏ ఊరికి ఏం చేసాడు అడుగురి, ఇటువంటి వాడు 3-3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయి అఖిల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అటర్ ఫ్లాప్ ఓడిపోయి ఈయన ఎంపీ అట